సో ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాము. ఏంటి అంటే మన లాస్య ఉంది కదా, పాపం లాస్య ఛానల్ ఎవడో సచ్చినోడో సచ్చిందో హ్యాక్ చేసిండ్రు, టెన్షన్ అయితే ఉంది లాస్య. ఏం కాదు లాస్య, టెన్షన్ పడకు, ఉత్త పుణ్యానికి అట్లా పోదు కదా, ఇన్ని ఏళ్ళ కష్టం ఉత్తగా నేటూ పోదు. సో నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్. మీరందరూ కూడా ఇప్పుడు ఏదో ఛానల్లో కంటెంట్ వస్తుంది దాన్ని నమ్మొద్దు, లాస్య ఛానల్ తిరిగి రాగానే మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మళ్ళీ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఏంటనే అన్ని వీడియోస్ చూడాలి మనం, సరేనా? హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. ఎస్, మీరు వింటుంది నిజమే, నా యూట్యూబ్ ఛానల్ లాస్య టాక్స్ ఛానల్ హ్యాక్ అయింది. ఎవరు హ్యాక్ చేశారు, ఎందుకు హ్యాక్ చేశారు, ఎప్పుడు హ్యాక్ అయింది తెలియదు. బట్ నిన్న సాయంత్రం 6:30 ఆ టైంలో నా ఛానల్ నుంచి సడన్గా లైవ్ వెళ్ళిపోవడం, ఎవరు చేశారు ఏంటి, నేను అంటే వేరే వాళ్ళు ఫోన్ చేసేంతవరకు నాకు తెలియదు. సడన్గా నా ఛానల్ నుంచి ఏదో లైవ్ వెళ్ళిపోతుంది అని అంటే చాలా బాధేసింది, చాలా పానిక్ అయిపోయాను, నేను ఏం చేయాలో తెలియలేదు. సో నా టీం నాకు సపోర్ట్గా ఉంది, నా టీం దాని మీద వర్క్ చేస్తున్నా, డెఫినెట్లీ మన ఛానల్ మళ్ళీ బ్యాక్ వస్తుంది లాస్య అని చెప్పారు. సో ఆ నమ్మకంతో ఉన్నాను. అండ్ చాలామంది నిన్న కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేస్తున్నారు, అక్క మన ఛానల్ డెఫినెట్లీ బ్యాక్ వస్తుంది, అక్క నువ్వు చాలా కష్టపడ్డావు, మా సపోర్ట్ మీకు ఉంది అంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సో మీ లవ్, మీ సపోర్ట్ చూపిస్తూ ఉంటే నాకు కొంతంత ధైర్యం వస్తుంది. సో డెఫినెట్లీ నా ఛానల్ మళ్ళీ బ్యాక్ వస్తుందని నమ్మకం నాకు ఉంది. కాకపోతే కొంచెం టైం పట్టచ్చు. సో మళ్ళీ న్యూ వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. సో డెఫినెట్లీ కాస్త టైం పడుతుంది అంతే, మళ్ళీ మన ఛానల్ వస్తుంది. సో ధైర్యంగా ఉందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ఐ లవ్ యూ.